హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్ హిందీ అభ్యర్థులకి ముఖ్యంగా లోకల్ నాన్ లోకల్ అంటే ఏంటి రోస్టర్ పాయింట్స్ అంటే ఏంటి టీజీటీ పీజీటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో అనేక సందేహాలు సమస్యలు వస్తున్నాయి సో ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి మీ యొక్క ప్రతి డౌటు కూడా క్లారిఫై అవుతుంది ముందుగా లోకల్ నాన్ లోకల్ గురించి మనం తెలుసుకోవాలి లోకల్ నాన్ లోకల్ అంటే ఏ జిల్లాలో అయితే నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివారో ఆ జిల్లా వారికి లోకల్ అవుతుంది అంటే ఉదాహరణకి ఒక జిల్లాలో నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు వరుసగా ఏడు సంవత్సరాలు చదివితే వారి వారికి ఆ జిల్లా లోకల్ అవుతుంది అలా కాకుండా ఒకవేళ ఒక జిల్లాలో కొన్ని కొన్ని సంవత్సరాలు ఒక జిల్లాలో కొన్ని సంవత్సరాలు చదివి ఉంటే ఏ జిల్లాలో అయితే ఎక్కువ ఎక్కువ చదివారో అంటే ఎక్కువ సంవత్సరాలు చదివారో ఆ జిల్లా లోకల్ అవుతుంది ఉదాహరణకి కర్నూలులో రెండు సంవత్సరాలు అనంతపురంలో రెండు సంవత్సరాలు మరొక జిల్లాలో నెల్లూరులో ఒక మూడు సంవత్సరాలు చదివారు అనుకోండి సో అధికంగా ఏ జిల్లాలో అయితే చదివారో ఆ జిల్లాని లోకల్గా పరిణించడం జరుగుతుంది సో అలాంటి వారు వాళ్ళు లోకల్గా ఆ జిల్లా అభ్యర్థులు అవుతారు అంతేకాకుండా ఒకవేళ అన్ని సమానంగా ఉన్నప్పుడు అంటే రెండు జిల్లా ఒక ఒక జిల్లాలో రెండు సంవత్సరాలు ఒక జిల్లాలో రెండు సంవత్సరాలు ఒక జిల్లాలో రెండు సంవత్సరాలు చదివండి పదవ తరగతి చివరిగా పదవ తరగతి ఏ జిల్లాలో చదివారో చివరి చివరిగా చదివినటువంటి జిల్లానే లోకల్గా ఎంచుకుంటారు అంటే సమానంగా ఉన్నప్పుడు చివరిగా ఏ జిల్లా అయితే చదివారో ఆ జిల్లాని లోకల్గా పరిణించడం జరుగుతుంది సో ఆ విధంగా నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఏది ఎక్కువగా ఏ జిల్లాలో అయితే చదివామో ఆ జిల్లా అది మనకి లోకల్ అవుతుంది ఆ జిల్లా అది ఏమవుతుందండి నాలుగో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడైతే అధికంగా చదివారో వారికి ఆ జిల్లా అది లోకల్ అవుతుంది అలా కాకుండా ఆ జిల్లాలో చదవన వారికి సో మిగతా జిల్లాల వారికి ఏమవుతుందంటే అది నాన్ లోకల్ అవుతుంది మిగతా జిల్లాల వారందరికీ కూడా అది నాన్ లోకల్ అవుతుంది ఓకే సో అధికంగా ఏ జిల్లాలో అయితే మనం క్లాస్ ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివామో ఆ జిల్లా లోకల్గా పరిగణించబడుతుంది మిగతా జిల్లాలన్నీ కూడా వారికి నాన్ లోకల్గా పరిగణించడం జరుగుతుంది అయితే మరొక విషయం ఏంటంటే ఒకవేళ అప్పట్లో మీరు ప్రైవేట్ స్టడీస్ చేసి ఉంటే క్లాస్ టెన్త్ వరకు మీరు ప్రైవేట్ స్టడీ చేసి ఉంటే ఒకవేళ క్లాస్ టెన్త్ కొంతమంది ఇర్రెగ్యులర్గా ఉంటారు అదేవిధంగా చదవడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు కేవలం టెన్త్ క్లాస్ ఒకటే ప్రైవేట్గా కట్టి టెన్త్ క్లాస్ ఒకటే ప్రైవేట్గా పాస్ అయి ఉంటారు సో అలాంటి వారు ఏం చేయాలి అంటే వాళ్ళు తహసీల్దార్ దగ్గర సెవెన్ ఇయర్స్ అంటే క్లాస్ టెన్త్ ఫోర్త్ అంటే క్లాస్ టెన్త్ పూర్వం క్లాస్ టెన్త్ పదవ తరగతికి ముందు ఏడు పదవ తరగతికి ముందు ఆరు సంవత్సరాలు అంటే పదవ తరగతితో కలుపుకుని ఏడు సంవత్సరాలు తహసీల్దార్ సర్టిఫికేట్ అక్కడ లోకల్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది అలా కాకుండా కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే ఆ జిల్లాలో చదివారు అనుకుందాం అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది ఏడు ఎనిమిది తొమ్మిది పది చదివాడు ఈ నాలుగు ఐదు ఆరు చదవలేదు అనుకుందాం సో ఈ నాలుగు ఐదు ఆరు తరగతులకి కూడా మీరు తహసీల్దార్ సర్టిఫికెట్ తీసుకొని ఆ ఆ మూడు జిల్లాలకి కూడా మీరు అక్కడ ఆ లోకల్ కింద పరిగణించ లోకల్ కింద మీరు పరిగణలో తీసుకోవచ్చు సో ఆ విధంగా ఒకవేళ ఇర్రెగ్యులర్ స్టడీస్ అయితే మధ్యలో మన స్టడీస్ బ్రేక్ అయితే ఆ సమయంలో మనం తహసీల్దార్ సర్టిఫికెట్ తీసుకొని దాన్ని మనం లోకల్గా అప్లై చేసుకోవచ్చు లేదంటే కేవలం టెన్త్ క్లాస్ ఒకటే చదివాం క్లాస్ ఒకటి నుంచి నైన్త్ వరకు ఎక్కడా మనం చదవలేదనుకోండి సో ఈ సమయంలోని కూడా ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ ముందు ఏడు సంవత్సరాలు టెన్త్ క్లాస్ కంటే ముందు ఏడు సంవత్సరాలు మనం తహసీల్దార్ సర్టిఫికెట్ తీసుకొని తహసీల్దార్ దగ్గర లోకల్ సర్టిఫికెట్ ఇస్తారు లోకల్ కేదర్ సర్టి లోకల్ సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ తీసుకొని మనం అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో చూపిస్తే సరిపోతుంది ఇప్పుడు మీకు సర్టిఫికేట్స్ అవి ఏమి తీసుకున్న అవసరం లేదు అలాంటి వారందరూ కూడా మీకు ర్యాంక్ వచ్చి డిఎస్సిలో సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన తర్వాత పిలిచే సమయంలో ఈ యొక్క తహసీల్దార్ సర్టిఫికేట్ అనేది మీరు స్టడీ సర్టిఫికేట్స్ కానీ తహసీల్దార్ సర్టిఫికేట్స్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో మీరు చూపించాల్సి ఉంటుంది ఇకపోతే నాన్ లోకల్ నాన్ లోకల్ అనేవారు మరి ఏ జిల్లా మరి ఆ జిల్లాలో చదవని వారు వారందరూ అందరూ కూడా నాన్ లోకల్లోకి వస్తారు ఆ జిల్లాలో చదివిన వారందరూ కూడా నాన్ లోకల్ నాన్ లోకల్ కింద వస్తారు అంటే మనకి ఏ జిల్లాలో అధికంగా చదివారో ఆ జిల్లా అది లోకలైతే మరి పక్క జిల్లా అనేది లేదా మిగతా జిల్లాలు అనేవి అన్నీ కూడా నాన్ లోకల్లోకి వస్తాయి హిందీ అభ్యర్థులకు మరొక సమస్య ఏంటంటే ఎవరైతే మరి ఇతర రాష్ట్రాల్లో చదివారు ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే చదివారో వారు మేము నాలుకల కింద రాసుకోవచ్చు అని అడుగుతున్నారు ఖచ్చితంగా మీరు నాలుకల్లో రాసుకోవచ్చు అయితే మీరు ఖచ్చితంగా తెలుగు అయి ఉండాలి ఖచ్చితంగా మీరు తెలుగు వారు అయి ఉండాలి అంతేకాకుండా డిగ్రీ డిగ్రీలోపు ఖచ్చితంగా మీరు తెలుగు చదివి ఉండాలి తెలుగు ఎక్కడో దగ్గర మీరు డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ టెన్త్ క్లాస్లో కానీ మరి ఎక్కడైనా సరే మీరు టెన్త్ క్లాస్ తర్వాత తెలుగు అనేది చదివి ఉండాలి లేదా భూషణ్ విద్వాన్ అలాంటి కోర్సెస్లోని కూడా మనకి తెలుగు ఒక పేపర్ ఉంటుంది అక్కడైనా సరే మీరు తెలుగు అనేది ఖచ్చితంగా మీరు చదివి ఉండాలి తెలుగు ఎక్కడ చదివి ఉండకపోతే మీరు నా లోకల్ కింద కూడా అప్లై చేయడం చేసుకోవడానికి ఉపయోగపడరు అయితే లోకల్కి ఎయిటీ పర్సెంట్గా కని కరిగించడం జరుగుతుంది అంటే మొత్తం ఉన్నటువంటి పోస్టుల్లో అంటే మనకి వంద ఉంటే ఎనభై పోస్టులు లోకల్ వారికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఎయిటీ పర్సెంట్ లోకల్ వారికి ఇవ్వడం జరుగుతుంది నా లోకలికి ట్వంటీ పర్సెంట్ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది నాలుగు లోకలికి ట్వంటీ పర్సెంట్ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది సో ఇది జిల్లా అంటే జిల్లాల వారీగా అదే జోన్ల వారీగా అయితే మనం ఒక జోన్ నుండి మరొక జోన్లో ఒక మనం ఏ జోన్లో అయితే చదివామో మూడు జిల్లాలు కలిపి లేదా నాలుగు జిల్లాలు కలిపి ఒక జోన్ ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ జోన్లో మీ జిల్లా ఉంటే ఆ జిల్లా ఆ జోన్లో మీరు లోకల్ అవుతారు సో ఆ జోన్కి ఏంటంటే జోన్ జోనల్ సిస్టంలో మనకి జోన్లో ఆ జిల్లా జోన్లో మనకి సెవెంటీ సెవెంటీ పర్సెంటు నాన్ లోకల్ జోన్లో రాస్తే మనకి థర్టీ పర్సెంట్ అనేది ఉంటుంది నాన్ లోకల్ జోన్లో రాస్తే మనకి థర్టీ పర్సెంట్ అనేది ఉంటుంది సో లోకల్ జోన్లో రాస్తే అంటే లోకల్ జోన్లో రాస్తే మనకి సెవెంటీ పర్సెంట్ నాన్ లోకల్ జోన్లో రాస్తే థర్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో నాలుగు జోన్లు ఉన్నాయండి సో పదమూడు జిల్లాలు నాలుగు జోన్లు ఉన్నాయి ఇక్కడ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం డిస్టిక్ విజయనగరం ఒక డిస్టిక్ విశాఖపట్నం ఒక డిస్టిక్ ఈ డిస్టిక్లో మీకు చెప్పాము డిస్టిక్లో ఎయిటీ పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగుతుంది అదే జోన్ వరకు వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్ అవుతుంది జోన్లోకి వస్తే సెవెంటీ పర్సెంట్ అవుతుంది లోకల్ క్యాండిడేట్స్కి అదే నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే అసలు నాన్ లోకల్ క్యాండిట్స్కి అయితే ట్వంటీ పర్సెంట్ అవుతుంది ఇక్కడ జోన్లోకి వచ్చిన తర్వాత థర్టీ పర్సెంట్ అవుతుంది ఈ రేషియో మీరు జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలి సో జోన్ వల్ల మనకి మూడు డిస్టిక్లు కలిపి ఒక జోన్ అంటారండి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా జోన్ టూ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జోన్ టూలోకి వస్తుంది అదేవిధంగా జోన్ త్రీలో గుంటూరు ప్రకాశం నెల్లూరు వస్తుంది అదేవిధంగా జోన్ ఫోర్లో చిత్తూరు కడప అనంతపూర్ కర్నూలు ఈ విధంగా మనకి నాలుగు జోన్లు ఉన్నాయి ఈ నాలుగు జోన్లని కూడా మీకు టీజీటీ పీజీటీ అనేవి ఉన్నాయి అవి మీరు ఏ జోన్లోకి వస్తారు అనేది అక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది సో ఏ జోన్లోకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా తెలియ తెలియజేయడం జరిగింది అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి వేకెన్సీ పొజిషన్లోని కూడా రోస్టర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోస్టర్ మీరు చెక్ చేసుకోండి ఆ రోస్టర్లో బీసీఏ వచ్చిందా బీసీబీ వచ్చిందా బీసీసీ వచ్చిందా ఓసీ వచ్చిందా అనేది మీరు స్పష్టంగా మీరు తెలుసుకోగలరు అది కూడా మీకు ఒకసారి చూపిస్తాం వీటిని రోస్టర్ పాయింట్స్ అంటండి రోస్టర్ పాయింట్స్ అనేవి ఒకటి నుంచి వంద వరకు ఉంటాయి కేటగిరీ ఆఫ్ ద రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ సో ఏ రోస్టర్లో ఏ పోస్ట్ ఉన్నదని మనం ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ లిస్ట్ మీకు గవర్నమెంట్ పెట్టడం జరిగింది మనం ఏపీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఆల్రెడీ మీ గ్రూప్స్లో కూడా షేర్ చేయడం జరిగింది ఆ రోస్టర్లో ఆ రోస్టర్ నెంబర్ ఉంటుంది ఆ రోస్టర్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే మీ కేటగిరీ కింద వస్తుందన్నమాట ఉదాహరణకి ఇక్కడ రోస్టర్ పాయింట్ ఒకటి రోస్టర్ పాయింట్ వన్లో మనకి ఓసీకి అంటే ఓపెన్ కాంపిటీషన్ వచ్చింది అంటే ఓపెన్ కాంపిటీషన్లో రావడం జరిగింది అదేవిధంగా టూ ఎస్సీ కేటగిరీకి వచ్చింది అదేవిధంగా త్రీ అనేది రోస్టర్ పాయింట్ త్రీ అనేది మళ్ళీ ఓసీకి వచ్చింది మళ్ళీ రోస్టర్ పాయింట్ ఫోర్ అనేది బీసీకి వచ్చింది అంటే బీసీఏకి రావడం జరిగింది అదేవిధంగా రోస్టర్ పాయింట్ ఫైవ్ మళ్ళీ ఓసీకి వచ్చింది సిక్స్ ఓసీకి వచ్చింది అదేవిధంగా సెవెన్ ఎస్సీ వచ్చింది ఎయిట్ ఎస్టీ వచ్చింది నైన్ అనేది మళ్ళీ ఓసీ వచ్చింది మళ్ళీ టెన్ అనేది బీసీబీకి రావడం జరిగింది మళ్ళీ లెవెన్ అనేది ఓసీకి వచ్చింది మళ్ళీ ట్వెల్వ్ అనేది ఈ డబల్యూఎస్కి వచ్చింది అదేవిధంగా థర్టీన్ అనేది మళ్ళీ ఓసీకి వచ్చింది ఈ విధంగా మనకి మొత్తం వంద రోస్టర్ పాయింట్స్ ఉంటాయి ఏ ఏ పాయింట్లో ఏ ఏ పోస్ట్ ఉన్నది ఏ పాయింట్లో ఏ కేటగిరీ ఉందనేది చూసుకుంటే మీరు ఏ రోస్టర్లో ఉన్నారో ఆ పోస్టు ఏ క్యాటగిరీది అనేది మీకు అర్థమవుతుంది సో ఉదాహరణకి ఇక్కడ మీకు విశాఖపట్నం స్కూల్ అసిస్టెంట్ హిందీ రోస్టర్ మనకి మనకి వేకెన్సీస్ ఇక్కడ చూపించడం జరిగింది సో ఇందులో మీరు లా నాన్ లోకల్ వారు లోకల్ వారు ఏ విధంగా ప్రిఫరెన్స్తో మీరు అప్లై పోస్ట్కి అప్లై చేసుకోవాలనేది క్లియర్గా తెలుస్తుంది చూడండి ఇక్కడ విశాఖపట్నం హిందీ ఇవ్వడం జరిగింది విశాఖపట్నం స్కూల్ అసిస్టెంట్ హిందీ ఇక్కడ రోస్టర్ నెంబర్ ఫార్టీ సెవెన్ అంటే రోస్టర్ నెంబర్ ఫార్టీ సెవెన్లో ఎస్సీ కేటగిరీ వచ్చింది సో ఎస్సీలో ఓపెన్ అనమాట ఎస్సీలో ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ అంటే లోకల్ నాన్ లోకల్ ఎవరైనా సరే ఈ పోస్టుకి పోటీ పడవచ్చు అంటే ఎస్సీ ఎస్సీ కేటగిరీలో నాన్ లోకల్ వారు పోటీ పడవచ్చు లోకల్ వారు పోటీ పడవచ్చు అంటే మీకున్న మీకు వచ్చినటువంటి ర్యాంక్ని పెట్టి సో హైయెస్ట్ ర్యాంక్ ఎవరికైతే వస్తుందో ఆ టాప్ ర్యాంక్ ర్యాంక్స్ని పెట్టి లోకల్ నాన్ లోకల్ ఎవరైనా సరే ఈ ఓపెన్ కాంపిటీషన్లో మీరు పోటీ పడవచ్చు అర్థమైంది కదండి అదేవిధంగా ఇక్కడ ఓసీ రోస్టర్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సో రోస్టర్ పాయింట్ ఫార్టీ ఎయిట్లో మనకి ఇక్కడ ఓసీ ఓపెన్ కేటగిరీ రావడం జరిగింది సో ఈ ఓపెన్ కేటగిరీలో ఎవరైనా సరే పోటీ పడవచ్చు ఎవరైనా లోకల్ వారు పోటీ పడవచ్చు నాన్ లోకల్ వారు పోటీ పోటీ పడవచ్చు ఎవరికైతే హైయెస్ట్ ర్యాంక్ వస్తుందో వాళ్ళు వాళ్ళకి పోస్ట్ అనేది వస్తుంది ఆ జిల్లా ఆ జిల్లాలో అదేవిధంగా బీసీబీ ఓపెన్ కేటగిరీ ఇవ్వడం జరిగింది రోస్టర్ నెంబర్ ఫార్టీ నైన్ సో ఈ బీసీబీలో నాన్ లోకల్ వారు లోకల్ వారు ఎవరైనా సరే మీకు ఇక్కడ పోటీ పడవచ్చు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో ఓపెన్ ఈడబ్ల్యూఎస్లో ఓపెన్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో నాన్ లోకల్ వారైనా ఎవరైనా సరే ఇక్కడ పోటీ పడవచ్చు వారికి మాత్రం ఇక్కడ హైయెస్ట్ ర్యాంక్ టాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీకు ఓసీలో ఓపెన్ అంటే ట్వంటీ పర్సెంట్లో ఒక పోస్ట్ వచ్చింది ఎస్సీలో ఒకటి వచ్చింది అదేవిధంగా బీసీబీలో ఒకటి వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఒకటి వచ్చింది ఆ విధంగా మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఓపెన్లోకి వచ్చాయి ఈ నాలుగు రిజర్వేషన్లో మీకు మూడు పోస్టులు ఉన్నాయి రిజర్వేషన్లో మీకు మూడు ఉన్నాయి అదేవిధంగా ఓసీలో ఒకటి ఉంది నాలుగు లోకల్ లోకల్ ఎవరైనా సరే ఈ పోస్టులకి మీరు పోటీ పడవచ్చు ఎవరిదైతే హైయెస్ట్ ర్యాంక్ ఉంటుందో వాళ్ళు ఇక్కడ ఈ ఈ కేటగిరీలో వాళ్ళకి పోస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు చూడండి ఓసీ ఉంది ఇక్కడ ఓసీ లోకల్ వచ్చింది ఎస్సీ లోకల్ ఉంది సో ఈ పోస్టులకి అంటే రోస్టర్ నెంబర్ యాభై ఒకటి యాభై రెండు అదేవిధంగా యాభై మూడు యాభై నాలుగు ఓసీ లోకల్ బీసీఏ లోకల్ ఓసీ లోకల్ కేవలం ఆ లోకల్ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకి పోటీ పడతారు నాన్ లోకల్ అభ్యర్థులు ఈ పోస్టులకి మీరు అర్హత ఉండదు నాన్ లోకల్ అభ్యర్థులకి ఈ పోస్టులకి అర్హత ఉండదు నాన్ లోకల్ అభ్యర్థులకి ఇక్కడ నాలుగు పోస్టులు నాలుగు పోస్టులు ముఖ్యంగా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్లో నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది ఆ ఈ పోస్టుల్లో మాత్రమే లోకల్ వారు నా లోకల్ వారు ఎవరిదైతే హైయెస్ట్ ర్యాంక్ వస్తుందో హయ్యెస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఆ జిల్లాలో నాలుగు లోకల్ వారైనా రావచ్చు లోకల్ వాళ్ళైనా రావచ్చు నా లోకల్ వారికి ఒకవేళ మీరు హయ్యెస్ట్ ర్యాంక్ వస్తే ఆ కేటగిరీలో ఆ పోస్టులో సో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ పోస్టు అయితే కింద ఉన్నటువంటి పోస్టులు కింద ఉన్నటువంటి ఎయిటీ పర్సెంట్లోకి వస్తాయి ఓసీ లోకల్ ఎస్సీ లోకల్ ఏ అయితే ఈ లోకల్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎయిటీ పర్సెంట్లోకి వస్తాయి ఈ ఈ ఎయిటీ పర్సెంట్లో ఉన్న వాళ్ళకి కేవలం లోకల్ అభ్యర్థులకు మాత్రమే సో ఈ మిగతా పోస్టులు ఎవరైతే ఆ నాలుగు ఫిల్ అయిపోయాక ఆ నాలుగు నాలుగు లోకల్లో ఆ నాలుగు లోకల్ అభ్యర్థులు కానీ లోకల్ అభ్యర్థులు కానీ అంటే వారి ర్యాంక్ హయ్యెస్ట్ ర్యాంక్ని పెట్టి ముందు వాటిని భర్తీ చేయడం జరుగుతుంది తర్వాత మిగతా ఉన్న ఈలోని ఎయిటీ పర్సెంట్లో ఉన్న పోస్టులన్నీ కూడా మిగతా ఎయిటీ పర్సెంట్లో పోస్టులను లోకల్ అభ్యర్థులకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు అక్కడ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు డిఎస్సిలో మీరు క్వాలిఫై అయిన తర్వాత డిఎస్టీలో మీకు మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత ఈ విధంగా మీకు అనేది పోస్టింగ్ అనేది వస్తుంది అయితే మీరు మీ జిల్లాలో పోస్టులు లేనట్లయితే అంటే మీ కేటగిరీలో పోస్టులు లేనట్లయితే ఓసీలో చాలా తక్కువ పోస్టులు ఉన్నట్టండి అంటే ఒకటి ఇలా జీరో పోస్టులు ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే నాన్ లోకల్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అర్థమైందండి మీ కేటగిరీలో పోస్ట్ మీ జిల్లాలో ఉన్నప్పుడు నాన్ లోకల్లో రాశారంటే చాలా నష్టపోతారు మీ జిల్లాలో కేటగిరీలో మీ పోస్టు అంటే నాలుగు లోకల్లో నాలుగు లోకల్లో ఒక పది పోస్టులున్నా మీ జిల్లాలో మీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉన్నా సరే దానికి సమానం అర్థమైంది కదండి అంటే మీ జిల్లాలో మీ కేటగిరీలో ఒకే పోస్ట్ ఉన్నది అనుకుందాం సో నాలుగు లోకల్లో మీ కేటగిరీలో పది పోస్టులు ఉన్నాయి అనుకుందాం అప్పుడు ఈ ఒక పోస్టు పది పోస్టులకి సమానం అంటే ఇక్కడ ఇక్కడ మీరు ఒక్కరికే వస్తే అక్కడ పది మంది అభ్యర్థులు అనేది మీకు పోటీ పడతారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ జిల్లాలో మీ కేటగిరీలో పోస్ట్ ఉన్నప్పుడు మీ జిల్లాకి ప్రాధాన్యత ఇవ్వాలి సో మీ జిల్లా మీ కేటగిరీలో పోస్ట్ లేనప్పుడు సో ఓసీలో కూడా పోస్ట్ లేనప్పుడు మీ జిల్లాలో జీరో పోస్టులు ఉన్నప్పుడు అప్పుడు పక్క జిల్లా నాన్ లోకల్లో రాయడానికి ప్రయత్నం చేయండి అంటే అప్పుడు మాత్రం అదే మాత్రమే సరైనటువంటి ఎంపిక విధానం అవుతుంది సో ఈ యొక్క కేటగిరీ వైజు అదేవిధంగా మీకు రేపు జాబ్ వచ్చినప్పుడు కూడా మీ జిల్లాలో మీ కేటగిరీలో ఎంతమంది అయితే ఉన్నారో ఆ కేటగిరీలో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వారికి హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చిందో వారికి పోస్ట్ అనేది వస్తుంది అంటే ఓసీలో మిస్ ఎవరైతే ఎప్పుడైతే ఓసీలో మనం మిస్ అయ్యామో ఓసీ జనరల్లో మనం మిస్ అయ్యామో సో తర్వాత మీ కేటగిరీలోకి వస్తారో మీ కేటగిరీలో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ సంపాదించుకున్నారో వారికి అనేది జాబ్ అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ టీజీటీ పీజీటీ పోస్టులు కానీ మీకు ఆల్రెడీ మీకు ఆ యొక్క డాక్యుమెంట్స్ మీకు గ్రూప్లో పెట్టడం జరిగింది సో అదేవిధంగా ఆ వెబ్సైట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని రోస్టర్ వై చెక్ చేసుకోండి ప్రతి పోస్ట్ని సో ఇప్పుడు మనం టీజీటీ పీజీటీ సో టీజీటీ పీజీటీలను కూడా రోస్టర్ పాయింట్స్ పెట్టడం జరిగింది వాటిని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఏ రోస్టర్లోకి వస్తారో మీకు ఏ ఎక్కడ ఏ పోస్ట్ ఉన్నదని మీకు క్లియర్గా తెలుస్తుంది దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా మీకు తెలుస్తుంది ఒకసారి మనం టీజీటీ పీజీటీ పోస్టుల సంఖ్యను కూడా మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు సో టీజీటీ పీజీటీ పోస్టులు అనేవి చూడండి సో ముందుగా మనం టీజీటీ పోస్ట్ టీజీటీ పీజీటీ పోస్టుల సంఖ్య కూడా ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది సో ఏపీఆర్ఈ సొసైటీ అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలో మనకి స్టేట్ కేటర్లో ఉన్నాయండి పోస్టులు పీజీటీ పోస్టులు రెండు ఉన్నాయండి సో ఈ పీజీటీకి మనకి టెట్ అవసరం లేదు టీజీటీకి టెట్ అనేది అవసరం లేదు ఇప్పుడు మనం టీజీటీ పీజీటీ పోస్టులు వివరాలు తెలుసుకుందాం సో ఏపీఆర్ఈఐ సొసైటీ ఇందులో మనకి స్టేట్ కేటర్లో పీజీటీ పోస్టులు రెండు ఉన్నాయండి పీజీటీ పోస్టులు రెండు ఉన్నాయి అంటే దీనికి లోకల్ ఏ జిల్లా వారైనా సరే ఈ పోస్టులు రాయొచ్చు అంటే స్టేట్ క్యాడర్ అంటే స్టేట్ మొత్తం ఒకే క్యాడర్ స్టేట్ అంతా కూడా ఒకే క్యాడర్లోకి వస్తుంది ఏ జిల్లా వారికి అయినా సరే ఇది వారికి లోకల్ కిందే వర్తిస్తుంది అదర్ స్టేట్ వాళ్ళకి మాత్రం నాన్ లోకల్గా ఇది నాన్ లోకల్ కింద అవుతుంది కాబట్టి పీజీటీ పోస్టులు రెండు పోస్టులు ఉన్నాయి మనకి హిందీ పోస్టులు సో ఈ ఈ క్యాడర్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ త్వరగా వస్తాయి వాళ్ళు మరి పీజీటీలో సెలెక్ట్ అయితే డిగ్రీ లెక్చర్ త్వరగా అవుతారు సో ఇంకా ప్రమోషన్లో ఉంటే ప్రొఫెసర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది సో పీజీటీ స్టేట్ కేటర్లో మనకి రెండు పోస్టులు ఉన్నాయి మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఏపీ ఏపీ ఏపీఎస్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మనకి టీజీటీ పోస్టులు ఉన్నాయి జోన్ వన్లో ఒక పోస్ట్ ఉంది జోన్ రెండులో ఆరు పోస్టులు ఉన్నాయి జోన్ మూడులో మూడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా జోన్ ఫోర్లో నాలుగు పోస్టులు ఉన్నాయి మొత్తం మనకి టీజీటీ పోస్టులు ఏడు పోస్టులు ఉన్నాయి టీజీటీ ఖచ్చితంగా మనకి ఏపీ టెట్ కానీ టెట్ కానీ టెట్ కూడా ఎలిజిబుల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏపీ టెట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ అవుతుంది సో ఏపీ టెట్ కానీ టెట్ కానీ ఇక్కడ మనం ఖచ్చితంగా టెట్ అనేది టీజీటీకి ఉండాలి పీజీటీకి అవసరం లేదు సో టీజీటీ ఈ విధంగా మనకి ఈ జోన్లో ఒకటి సెకండ్ రెండో జోన్లో ఆరు మూడో జోన్లో మూడు నాలుగో జోన్లో నాలుగు పోస్టులు టీజీటీ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఏపీ సో డబ్ల్యూఆర్ఈఎస్ గురుకులాల్లో మనకి జోన్ వన్లో టీజీటీ పోస్టు జీరో జోన్ టూలో మూడు పోస్టులు ఉన్నాయి జోన్ త్రీలో ఇరవై ఒక పోస్టులు ఉన్నాయి సో ఎక్కువగా మనకి ఇరవై ఒక పోస్టులు ఉన్నాయి జోన్ త్రీలో టీజీటీ పోస్టులు ఏపీటీఏ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ స్కూల్స్లో అదే జోన్ ఫోర్లో మనకి పదిహేను పోస్టులు మొత్తం ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా పీజీటీ పోస్టులు చూసుకుంటే మనకి మూడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా జోన్ టూలో రెండు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ జోన్ త్రీలో ఒకటి జోన్ ఫోర్లో ఒక పోస్టు ఉంది మొత్తం ఏడు పోస్టులు మోడల్ స్కూల్స్ చూసుకుంటే మోడల్ స్కూల్స్లో మనకి మూడు జోన్లోని కూడా జీరో పోస్టులు ఉన్నాయండి ఎక్కడ టీజీటీ పోస్టులు లేవు కేవలం జోన్ ఫోర్లో మాత్రం రెండు పోస్టులు జోన్ ఫోర్లో రెండు పోస్టులు రెండు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఎంజేపీసీ వెల్ఫేర్ అండ్ మహాత్మా జ్యోతిరావు పూలే వెల్ఫేర్ సొసైటీ స్కూల్స్లో మనకి పీజీటీ పోస్టులు ఉన్నాయండి పీజీటీ జోన్ వల్ల మరి రెండు పోస్టులు ఉన్నాయి జోన్ రెండులో మూడు పోస్టులు ఉన్నాయి జోన్ మూడులో మూడు పోస్టులు ఉన్నాయి జోన్ నాలుగులో ఆరు పోస్టులు ఉన్నాయి మొత్తం పద్నాలుగు పోస్టులు అదేవిధంగా జీటీడబ్ల్యూ అంటే ఆశ్రమ పాఠశాల ఆశ్రమ పాఠశాలలో మనకి టీ టీజీటీ పోస్టులు జోన్ వన్లో ఒక పోస్టులు ఉందండి అదేవిధంగా జోన్ టూలో ఆరు పోస్టులు ఉన్నాయి జోన్ త్రీలో మూడు పోస్టులు ఉన్నాయి జోన్ నాలుగులో నా జోన్ నాలుగులో నాలుగు పోస్టులు ఉన్నాయి మొత్తం పదిహేడు పోస్టులు సో ఈ విధంగా చూసుకుంటే మొత్తం టీజీటీ టీజీటీ పోస్టులు సో జోన్ వన్లో టీజీటీ పోస్టులు రెండు ఉన్నాయి జోన్ టూలో పదిహేను పోస్టులు జోన్ త్రీలో ఇరవై ఏడు పోస్టులు జోన్ ఫోర్లో ఇరవై ఐదు పోస్టులు మొత్తం అరవై తొమ్మిది అంటే మొత్తం అన్ని సొసైటీలు కలిపి నా అన్ని సొసైటీల్లో కలిపి మొత్తం మనకి టీజీటీ పోస్టులు అరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా పీజీటీ పోస్టులు జోన్ వన్లో ఐదు జోన్ టూలో ఐదు జోన్ త్రీలో నాలుగు జోన్ నాలుగులో ఏడు మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయి మొత్తం స్టేట్ క్యాడర్లో ఇరవై ఒకటి ప్లస్ రెండు మొత్తం పోస్టులు ఇరవై మూడు ఉన్నాయి సో ఈ విధంగా టీజీటీ పీజీటీ పోస్టులు ఉన్నాయి మీరు అక్కడ టీజీటీ లిస్టు మీకు ఆల్రెడీ పెట్టడం జరిగింది ఆ లిస్టులో మీరు ఎన్ని పో మీకు ఈ పోస్టులు ఉన్నాయి సో ఆ లిస్ట్లో మీరు రోస్టర్ కూడా చెక్ చేసుకోండి మీరు ఏ కేటగిరీకి చెందుతారో ఏ కేటగిరీలో ఏ పోస్ట్ ఉన్నారని కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది జై హింద్ ఉంటాను